నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ యాపిల్ కార్లు వస్తున్నాయి ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన తయారీలో బ్యాటరీలకు ప్రాధాన్యత ఎక్కువన్న సంగతి మనందరికీ తెలిసిందే కారు ఖరీదులో బ్యాటరీల ఖర్చే అగ్రభాగాన ఉంటాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు యాపిల్ కంపెనీ అనగానే మనకు సాధారణంగా గుర్తొచ్చేది ఏది అంటే మొబైల్ ఫోన్స్ యాపిల్ ఇప్పుడు మోటార్ వాహనాల వ్యాపారంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు లేటెస్ట్గా ఒక సమాచారం బయటపడింది అయితే యాపిల్ తన ప్రీమియం బ్రాండ్కు తగ్గట్టే అత్యంత సమర్థవంతంగా పనిచేయగల బ్యాటరీని దీనిలో ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది కాగా రెండు వేల పద్నాలుగులోనే టైటాన్ పేరుతో ఎలక్ట్రికల్ కార్ల తయారీ ప్రాజెక్టును ప్రారంభించిన యాపిల్ ఈ సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసం వెయ్యి మంది ఉద్యోగుల్ని నియమించింది అప్పటి నుంచి యాపిల్ సంస్థ మొదటి నుండి ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించడంలో నిమగ్నమైంది అప్పట్లో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది కాగా ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ను యాపిల్ మరోసారి చేపట్టింది ప్రస్తుతం మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా నూతన టెక్నాలజీతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ఉత్పత్తి చేయాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది యాపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి సొంతంగా ప్యాసింజర్ కార్లను మార్కెట్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఈ కార్ల తయారీలో గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాటరీ టెక్నాలజీని వాడనున్నట్టు తెలుస్తోంది నూతనంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు టైటన్ అనే పేరు కూడా పెట్టింది యాపిల్ సంస్థ వాటికి ప్రత్యామ్నాయంగా లిథియం ఐరన్ ఫాస్పెట్ బ్యాటరీలతో కార్లను రూపకల్పన చేయాలనే ఆలోచనతో కంపెనీ పనిచేస్తోంది అందువల్ల లిథియం అయాన్ మాదిరిగా కాకుండా తక్కువ వేడిని బహిర్గతం చేసే దహన ప్రమాదాన్ని తగ్గించే లిథియం ఐరన్ ఫాస్పెట్ బ్యాటరీలను దీనిలో ఉపయోగించాలని చూస్తోంది యాపిల్ సంస్థ